కాదంబరి గారు చాలా మంచి పని చేస్తున్నారు. చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పించడం, ఆపరేషన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించడం, అంటే ఆయన రిటైర్డ్ అయినా కూడా ఆయన ఇంకా సినిమా ఇండస్ట్రీకి సేవ చేస్తున్నారు. మాకు అది చాలా సంతోషం. రిటైర్ అవ్వలేదా? పోనీ, మంచిదే మంచిదే. ఆయన రిటైర్ అవ్వకపోయినా సరే పని చేస్తున్నారు, నాకు చాలా సంతోషం. కాదండి, చాలా సంతోషం. మనం సైతం అని ఒక సంస్థను స్థాపించి సినిమా ఇండస్ట్రీలో హెల్ప్ కావాల్సిన వాళ్ళందరికీ రకరకాల మనుషులకి హెల్ప్ చేయటం చాలా గొప్ప విషయం. నేను ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. మరి కాదంబరి కిరణన్న మనం సైతం అనే ఒక కార్యక్రమం ద్వారా చాలామందికి అవసరం ఉన్న వారికి ఎంతవరకు అవసరం తీర్చగలమనే ఒక మంచి ఉద్దేశంతో ఒక నటుడైన కాదంబరి కిరణన్న ఒక సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి మనం సైతం ద్వారా ఒక అవసరం ఉన్న ఒక మన పేషెంట్స్ కావచ్చు, అలాగే నీడెడ్ ఒక అవసరం ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తున్న క్రమం చూస్తుంటే చాలా సంతోషం అండి. ఆయనకు దేవుడు ఒక మంచి హృదయాన్ని ఇవ్వడం కాకుండా, అంటే ప్రపంచంలో అందరం కూడా చూస్తూ ఉంటాము, స్పందించే గుణం కొందరికే ఉంటుంది. అందులో మా తెలుగు సినీ పరిశ్రమలో మన కాదంబరి కిరణన్నకు దేవుడు అంత శక్తినిచ్చినందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఆయన మేమందరం కూడా, అంటే చాలా దేవుణ్ణి మేము కోరుకునేది ఒకటే, ఇదే కాదంబరి కిరణన్నకు రెండు చేతులు ఉంటేనే ఇలా మనం సైతం అనే ప్రోగ్రాం పెట్టి చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు. ఆ దేవుడు ఆయనకు 10 చేతులు ఇచ్చి 10 మంది కాదంబరి కిరణ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా మనందరం కూడా సహకరించాలి. మిత్రులందరికీ ఇది చేరవేరాలని తెలియజేసుకుంటూ నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో థ్యాంక్ యూ వెరీ మచ్. కాదంబరి కిరణన్న, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా నేను పర్సనల్గా సపోర్ట్ చేయడమే కాదు, మేము అయ్యి మనందరం కలిసి ఇక్కడ ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళ అవసరాలు తీర్చేందుకు మనవంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. నేను మీరు అచ్చరవి, థ్యాంక్ యూ అన్న. నా పేరు ప్రవీణ్ కుమార్ అన్న. ప్రభాకర్ అంటారు అందరూ. లైట్మెన్గా పనిచేస్తున్నాను. లైట్మెన్గా 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను. మాకు పాప పుట్టడం జరిగింది. ఈరోజుకి 21 రోజున హాస్పిటల్లో ఉంది మా పాప. కానీ డబ్బులకు చాలా ఇబ్బంది ఉంది అన్న, అందుకోసం అని చెప్పేసి అన్ని మన కిరణ్ గారిని గారు కలవడం జరిగింది. మనం సైతం ద్వారా అతను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి తప్పకుండా హెల్ప్ చేస్తాను అన్నాడు. అలాగే సురేష్ అన్న, నెక్స్ట్ సీసీని అన్న, ఇద్దరు కలిసి చాలా హెల్ప్ చేశారు. నాకు కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టామన్న మేము. మా పాప బాగాలేదు, ఫోటో పెట్టినందుకు కూడా అంత కొంతమంది సాయం చేశారన్న అందరూ. అలాగే మా పాప కూడా ఇప్పటికి కోలుకోవాలని, బాగుండాలని కోరుకుంటున్నాను. పేరు రాజ్కుమార్, మాది వరంగల్. మా అబ్బాయి సోమేశ్వర్ అండి. ఆయన ఒక ఊపిరి తెచ్చి పనిచేస్తలేదండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు 4 సంవత్సరాలు వానికి, పుట్టినప్పటి నుంచి ఆక్సిజన్ తోడు కాపాడుతున్నామండి. వరంగల్లా ప్రతి డాక్టర్ని చూపెట్టినాం. ఆయన బతకడం కష్టమే అన్నారు, కానీ ఆశ చంపుకోలేక 4 గంటల నుంచి తిరుగుతున్నాం ప్రతి హాస్పిటల్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాదాపు అపోలో, రెయిన్బో అన్నీ చూపెట్టినాం. ఇవాళ ఇప్పుడు కూడా నిమ్స్కి వెళ్తున్నాం, అక్కడ వేరే టెస్ట్ చేసి అది దీనికి సొల్యూషన్ ఏందో కనుక్కుంటామన్నారు. ఆక్సిజన్ తీసేస్తే 2 రోజులల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై మన స్పృహలో ఉండలేడు, అందుకే కంటిన్యూ ఆక్సిజన్ పెడుతున్నాం. ఈ 4 ఏళ్ళ నుంచి ఒక్కోసారి ఆక్సిజన్ దొరకక అడ్మిట్ అయిన రోజులు ఉన్నాయి. 2 రోజులు ఆక్సిజన్ పెట్టేసరికి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ యాంటీబయాటిక్స్ అవన్నీ ఎక్కించి నార్మల్ చేసేసరికి వారం పట్టేది. ఇట్లా ఇప్పటివరకు దాదాపు 12 లక్షలు పెట్టినాం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మా వల్ల నేను చేసే చిరుద్యోగ వచ్చే పైసల నుంచి. కానీ ఇప్పటి వరకు నా వల్ల ఎందుకంటే ఇక్కడ నుంచి కాలేదని కళ్ళాడుతుంటే, ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన నా స్నేహితుడు రచ్చరవి నేనున్నారని, కానీ 2 ఏళ్ళ నుంచి వాడు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మా వెంట ఉంటూ హాస్పిటల్ చూపెట్టి తిరిగి ఇంటికి పంపిస్తున్నాడు. ఇదే విషయం కాదంబరి కిరణ్ సార్కు తెలిసి మమ్మల్ని పిలిపించిండు. మనం సైతం నీకు తోడు చేస్తాం, నేనుంటా మీ వెంట. ఇంకేంటి ప్రాబ్లం అంటే ఇంకా 3 సంవత్సరాలు కాపాడితే వాని ఊపిరితిత్తి పెరిగే అవకాశం ఉందన్నారు సార్. అప్పటిదాకా ఈ ఆక్సిజన్ ఒక్కోసారి సప్లై అవుతలే, రాత్రి కూడా సిలిండర్ దొరకలే. మేము ఇక్కడికి వస్తామా రాదా తెలియదు. ఇంట్లో ఒక పెద్ద సిలిండర్ ఉంది, అది దానికి పంపి వెహికల్ ఎక్కియలేము. చిన్న సిలిండర్ కోసం రాత్రి 11:30 దాకా
అన్ని హాస్పిటల్ తిరిగి ఒకటి తీసుకొని వచ్చినాం. ఆ ఆక్సిజన్ ఇక్కడ హైదరాబాద్ నుంచే అక్కడికి రావాలి సిలిండర్లలో. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ సప్లై ప్రాబ్లం అవుతుందని ఒక మిషన్ కొందామని ఆలోచించి అది డాక్టర్లే సజెస్ట్ చేసారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని సింప్లీ గోట అది 2 లక్షలు ఉంటుంది అన్నారు. దానికోసం మేము ఇబ్బంది పడుతుంటే అది కొనాలన్న కోరికను రవి కనిపెట్టి కదంబరి కిరణ్ సార్కి పరిచయం చేస్తే సారు కూడా ఇట్లా కొంత సాయం చేసిండు. ఇంకా చేస్తాం, మేమున్నాం, నీకు ధైర్యం, నువ్వు బాగా దిగులు చెందకు, ఇది మనం ఉన్నది సమాజం బ్రదర్, మనం మనుషులం బ్రదర్ అని సార్ నాకు ఎంతో ధైర్యం చెప్పడం. ఊళ్ళో ఉన్నప్పుడు అందరూ సహకరించి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాం, ఇక్కడ ఎవరు నాకు అన్ని అనుకున్నా కానీ అందరూ నాకు తోడవుతున్నారు, అది చాలు నాకు. భవిష్యత్తులో అన్నీ కలిసి వస్తే నా కొడుకు నేను రుణం తీసుకుంటాం మీ అందరిది. రాజేందర్ రెడ్డి అని వాళ్ళ పిల్లలకు ఫీజు కోసం మన 6 నెలల నుంచి శాలరీ లేక ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది అని మనం సైతం ఆశ్రయించినప్పుడు మన కిరణ్ గారు స్పందించి మన రాజేందర్ రెడ్డి గారి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం జరుగుతుంది. ఆ చెక్ను ఇప్పుడు మన కిరణ్ గారు రాజేందర్ రెడ్డి గారి చెక్ అందజేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి, నా పేరు దుర్గారావు, మా చోడారం. 2016లో నేను మెట్ల మీద పడిపోయి హిప్ రీప్లేస్మెంట్ పడిపోయాను. అప్పుడు సర్జరీ చేయాలన్నారు. మనం తెలియక కట్లు కడతారు అది అనేసి మేము మా ఇంట్లో వాళ్ళు తెలియక కట్లు కడతారు అవి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఏదో నొక్కేసి ఇంకా అది చిన్నది కాస్త ఇంకా పెద్దగా అయిపోయింది. తర్వాత మేము హైదరాబాద్లో 2-3 హాస్పిటల్స్ చేసాం. అయితే ఒక 40,000 ఆపరేషన్ చేస్తాం, మీకు చేస్తాం కానీ జీవితాంతం కుంటుతాడని చెప్పారు. అలాగే హాస్పిటల్ తిరిగాం. తర్వాత ఒక సర్జరీ చేశారు, ఫస్ట్ స్క్రూలు వేశారు. స్క్రూలు వేసిన తర్వాత 3 ఇయర్స్ బాగానే ఉంది. మా బాగానే ఉన్న తర్వాత మళ్ళీ మన పెయిన్ వస్తే వెళ్తే ఆ బాల్ అనేది అరిగిపోయింది. అరిగిపోతే మళ్ళీ సర్జరీ చేయాలన్నా మళ్ళీ చేశారు. ఇప్పుడు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయాలంటున్నారు. ఇప్పుడు 2 సర్జరీలకే మేము చాలా బాధపడాయి. అసలు ఏంటి, 8,000 పరిస్థితుల్లో ఉన్న టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా రీప్లేస్మెంట్ చేయించుకుంటామా చేయించుకోలేమా అన్న పరిస్థితిలో ఉన్నాం. అయితే కాదంబరి కిరణ్ గారిని మేము ఆశ్రయిస్తే ఇలా మనం సైతం నుంచి నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన చెప్పటం, ఆయన కలవటం మాకు ఎంతో ఇదిగా ఉంది, ధైర్యంగా ఉంది. ఇలాంటి ధైర్యం ఇంకెంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ధైర్యం ఇస్తారనుకుంటున్నాను. కాదంబరి కిరణ్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇలా ఎంతోమంది చేరండి, ఆయన యాక్టర్, ఒక యాక్టరు ఆయనకేంటి, మా పేదవాళ్ళు కృష్ణ గారు కానీ ఎవరైనా అంత దూరం మాకు తీసుకొచ్చేదాకా ఏంటండి, ఎవరు తీసుకురారు అలాగా, ఎవరు చేరండి, అది చేశారు. ఇంకా జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్. ఇంకెంత థ్యాంక్ యూ సార్. సాయంత్రం జాబ్ చేస్తున్నాను, నాకు 6 నెలల నుంచి శాలరీ సరిగా లేక పిల్లల ఫీజు గురించి కిరణ్ అన్న గారిని అనిల్ అన్న గారిని అడగడంతో కిరణ్ అన్న గారు మేమున్నామని, మనం సైతం ప్రోగ్రామ్ నుంచి నేనున్నాను తమ్ముడు అని భరోసా ఇచ్చి నాకు ఈరోజు పిల్లల ఫీజు గురించి నాకు చెక్ను అందించడం అయినది. అనిల్ అన్న గారికిను కిరణ్ అన్న గారికి నాతోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనం సైతం కుటుంబానికి మరొక అద్భుతమైన శక్తి ఈరోజు తోడైంది. మా అమ్మ విజయ నిర్మల, పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారు, వారు కూడా మనం సైతం కుటుంబంలో ఈరోజు మా అందరికీ ఒక నీడగా నిలవటానికి ముందుకొచ్చినందుకు ముందుగా వారిద్దరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు పెద్దలు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దేశ విదేశాల్లోకి మనం సైతాన్ని తీసుకెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగా క్యుములస్ క్రియేషన్స్ యుఎస్ నుంచి కిరణ్ కర్ణాటి, వెంకట సంజీవ్, యూకే నుంచి రామ్ నామగిరి, ఇంకా ఎంతోమంది పెద్దల సపోర్ట్ మాకు వచ్చింది. ఈ సందర్భంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని, జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎంపీ రాజ్యసభ గారిని, మా దైవం తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, అలాగే ఏ పేదవాడి ఫైల్ తీసుకెళ్ళినా కానీ వెంటనే స్పందించి హాస్పిటల్స్ని సమాయత్తం చేసి మాకు ఫీజు తగ్గడానికి చేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, మా
దిగ్దర్శకులు కొరటాల శివగారు ఇలా పెద్దలందరినీ కూడా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవటం మా విద్యుక్త ధర్మం, అది మా డ్యూటీ. వాళ్ళందరి ఆశీస్సులతోటి వివి వినాయక్ గారు, పూరి జగన్, వక్కంతం వంశీ, రామజోగయ్య శాస్త్రి గారు, ఇలా ఈ పెద్దలందరి ఆశీస్సులు, హను రాఘవపూడి గారు, అనిల్ రావిపూడి గారు, ఇలా వీళ్ళందరూ కూడా ఆశీస్సులు మాకు అందజేయడం, అలాగే మీడియా మిత్రులకు పెద్దలు రవిప్రకాష్ గారు, దేవులపల్లి అమర్ గారు, మహాన్యూస్ మూర్తి గారు, రవి గారు, ఇలా చాలామంది మాకు ముందుకొచ్చి మీడియా పరంగా కూడా మేము మీ వెంట ఉంటామని ఈ మనం సైతం అనే బిడ్డని మీ ప్రజల్లోకి మరింత దగ్గరగా చేరుస్తున్నందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం మా విద్యుక్త ధర్మం. అదేవిధంగా నేను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఎస్ నువ్వు ముందుకెళ్ళు అని నడిపిస్తున్నటువంటి నా టీం అందరికీ కూడా, వారు నాకంటే చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ కడుపులో తలకపెట్టి నమస్కారం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సపోర్ట్ లేదే ఏం చేయలేం, సపోర్ట్ లేకపోతే ఎన్నో అవాకులు చవాకులు వస్తాయి బయటికి. అయినా సరే నేను దేనికి కూడా గర్వకుండా పేదవాడే నా కుటుంబం, పేదలకి న్యాయం చేయటం, వాళ్ళకి ఆసరాగా నిలబడటమే నా జీవితం, నా అదే నా ఆఖరి శ్వాస వరకు తీసుకునే ప్రయాణం అని నేను తీసుకున్నందుకు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నందుకు నా టీంకి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం సైతం తీసుకునేవాడి దగ్గరికి బాగా చేరింది, ఇచ్చేవాళ్ళ దగ్గర కూడా బాగా చేర్చడానికి మీడియా మిత్రులు సహకరిస్తారని కోరుతూ ఈ సందర్భంగా చెరో 2 లక్షలు ఇచ్చిన అమ్మ విజయ నిర్మల గారికి, పెద్దలు హీరో కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవి 2 లక్షలు కాదు 2 కోట్ల రూపాయల ఆశీస్సులు అని నమ్ముతూ సెలవు. సే లవ్.